విజ్ఞానం పంచుకుంటే వికాసం ఏర్పడుతుంది. పరస్పర సహకారంతో మరింత అభివృద్ధి సాధ్యమవుతుంది. రైతులు ఐక్యంగా ఉంటే రైతురాజ్యం వర్ధిల్లుతుంది. కలసి ఉంటే కలదు సుఖం అంటారు. అందుకే రైతులందరినీ ఒకే చోట చేర్పించి పరస్పర సహకారంతో ముందుకు పోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాల్లో రైతు వేదికలను ఏర్పాటు చేసింది. గత ప్రభుత్వ కాలంలో ఎవరికి వారే యమునాతీరే అన్నట్టుగా రైతులు దిక్కుతోచని స్థితిలో ఉండేవారు. కాని వ్యవసాయ సంబంధమైన సాంకేతిక పరిజ్ఞానం రైతులందరూ తెలుసుకొని వ్యవసాయంలో మరింత కొత్త పుంతలు తొక్కే విధంగా కేసీఆర్ రైతులందరినీ ఒకే చోట చేర్పించడానికి ప్రతి 5,000 ఎకరాల క్లస్టర్కు ఒక రైతు వేదికను ఏర్పాటు చేశారు. పాలకుర్తి నియోజకవర్గంలో మంత్రి దయాకర్ రావు నేతృత్వంలో 6.38 కోట్లతో మొత్తం 29 రైతు వేదికలను ఏర్పాటు చేశారు. దీంతో నియోజకవర్గంలోని రైతులు పరస్పర సహకారంతో వ్యవసాయ రంగంలో వస్తోన్న కొత్త కొత్త పద్ధతులను తెలుసుకుంటూ మరింత ఉత్సాహంగా ముందుకు పోతున్నారు. గత ప్రభుత్వాలు రైతుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదని వాపోతున్నారు. రైతుల సంక్షేమం కోసం దయన్న చేస్తోన్న సేవలను వేణోళ్లా పొగుడుతున్నారు. మళ్లీ నిన్నే గెలిపిస్తాం దయ్యన్నా అని ఆశీర్వదిస్తున్నారు. గ్రామ గ్రామాన బ్రహ్మరథం పడుతున్నారు. జై దయన్నా, జై జై దయన్నా.